పేషెంట్ అడ్మిట్ అవడానికి మినిమం 3-4 గంటలు టైం పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆక్సిజన్ సంబంధించినటువంటి సప్లై ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారమే కేంద్రం రాష్ట్రాలకు ఇస్తుంది అన్నది కేంద్రం చెప్తా ఉంది. యాక్చువల్గా తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలు ఇప్పటిదాకా తూచ తప్పకుండా పాటించింది తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్. ఏనాడు కూడా రాజకీయ పరమైన విమర్శలు చేయింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మేము ఎప్పుడు విమర్శ చేయలేదు, మా మీద విమర్శిస్తున్నారు. మేము ఇది ఇచ్చినాం వాడుకోవట్లేదు, అది ఇచ్చినాం మీరు పెట్టలేదు, వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శకు సమాధానం చెప్తున్నారు తప్ప నేను విమర్శ చేయట్లే. గంత కుసంస్కారంగా లేము మేము. మేము ఒకరి మీద నెట్టేసి మేము తప్పించుకున్నాం లేము. కానీ ఇవాళ కూడా నేను ఒకటి మాట చెప్తున్నాను, సగర్వంగా చెప్తున్నా, మొత్తం దేశంలో వాళ్ళు పాలించే రాష్ట్రాల కంటే కూడా ఇవాళ ఎఫెక్టివ్గా కరోనా కట్టడిలో పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ. దీనికి కాదంగా చెప్పమని చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. వట్టిగా మాట్లాడడం తప్ప, వట్టిగా విమర్శ చేయడం తప్ప ఇవాళకి కూడా మీరు బయట రాష్ట్రాలు చూస్తలేరా? ఢిల్లీలో ఏం జరుగుతుందో, గుజరాత్లో ఏం జరుగుతుందో, మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో, ఫుట్పాత్ల మీద శవాలను పెట్టి కాల్ చేస్తున్నారు. అంత దయనీయమైన పరిస్థితులు లేవు మనం. రెండవది, అసలు ఎప్పుడు కూడా మేము మా రిక్వెస్ట్ వల్ల ఏంటిది, ఇది దేశం యొక్క విపత్తు అవునా కాదా? దేశం యొక్క విపత్తు అయినప్పుడు దేశం స్పందిస్తా లేదా, దేశం పట్టించుకోవాల్సిన అక్కడ ఉందా లేదా? ఇవాళ రెమిడిసివిర్ల మీద నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలుగుతాయా? ఇవాళ మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మా రెమిడిసివిర్ మేమే పాడుకుంటాం, వాడుకొని ఇస్తావా చెప్పండి? మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు ఉన్నాయి, మేమే వాడుకుంటాం, వాడుకొని ఇస్తావా చెప్పండి? ఒకవైపు నియంత్రణ చేస్తావు, ఇంకోవైపు డిజైన్ చేసుకుంటావు. మీ కంట్రోల్ ఉన్నమాట వాస్తవం కాదా? ఆక్సిజన్ విషయంలో నీ బాధ్యత లేదా చెప్పండి? రైళ్లు ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎక్కడెక్కడ పంపానో 100 రైళ్ళలో పంపచ్చు కదా. ట్యాంకర్స్ పంప ఇక్కడ సింగపూర్ నుంచి వస్తున్నాయని, ఇంకో దగ్గర నుంచి వస్తున్నాయని అంటున్నారు, తెప్పియచ్చు కదా. ఇవాళ బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా మనకు మళ్ళీ రాణితలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక పాకిస్తాన్ కూడా రాణితలేదు, మళ్ళీ 135 కోట్ల జనాభా కలిగిన దేశం. ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటిది కూడా మళ్ళీ మనకి గిరి పంపుతాం గది పంపుతాం అనే పరిస్థితికి వచ్చింది. నోట్లో కట్టున్నాం మనం, మనం సాయం చేసే స్థాయిలో ఉండొల్లం, మనం సలహాలు ఇచ్చే స్థాయిలో ఉండొల్లం, మనమే పెద్ద పాత్ర పోషించామని చెప్పి చెప్పిన వాళ్ళం. ఇవాళ పరిస్థితి ఏందో చెప్పండి మీరు. అదొక రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతనా? అదంతా తప్పు. అసలు మనం కాదండి, మీరు చదువుతున్నట్టు లేరు. ఇతర రాష్ట్రాలు ఉండేది చాలా రాష్ట్రాలు అసలు టెస్టింగే వేస్ట్ అంటున్నారు. టెస్టింగ్ చేయదు ఇప్పుడు, టెస్టింగ్ చేసే టైం కాదు ఇది. రెండవది, సిమ్టమ్స్ ఉంటే తొందరరా కరోనా ట్రీట్మెంట్ తీసుకో. జలుబున్నా జ్వరమున్నా ఇప్పుడు వచ్చేటువంటి బాడీలో ఏ మార్పు ఉన్నా కూడా మొట్టగా కరోనాగా మీరు భావించు. దాని టెస్ట్ అక్కర్లేదు, బ్లడ్ శాంపిల్స్ అక్కర్లేదు, తీసుకో. దాన్ని ఒక 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత నువ్వు టెస్ట్ చేసుకో, ఏంది బ్లడ్ టెస్ట్ చేసుకో. నీకు ఇంకా రిపేర్ తగ్గకపోతే చక్కపోయి హాస్పిటల్ జైన్గా. ఇది వాళ్ళ అది అసలు ఇక్కడ లేవండి కేసులు. ఇప్పుడు కేసులు లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి చెప్పండి. ఒకప్పుడు ఒక కేసు వస్తే నువ్వు అన్నట్టుగా మొత్తం అదంతా సున్నం తల్లి దిగ్బంధం చేసి కంటైన్మెంట్ పెట్టి ఎవరు పోకుండా చేసి ఇవాళ సాధ్యమైందా? ఎన్ని ఒక్కొక్క అపార్ట్మెంట్లో 100 ఉంటే 50 అపార్ట్మెంట్లలో ఇలా కేసులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఈ పల్లెలో ఉన్నది, ఈ పల్లెలు లేదు, ఒకప్పుడు మహారాష్ట్ర బార్డర్లో ఉండేది, ఇవాళ అంతా ఉన్నాయి. ఇవాళ లేని అక్కడ చెప్పండి, దేశం మొత్తం. ఢిల్లీలో నేను ఇవాళ నాకు ఒక ఫోన్ చేసి అడిగితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇళ్ళల్లో హౌజెస్లో ఉన్నాయని చెప్తున్నారు. హాఫ్ ఆఫ్ ద హౌజెస్ గట్లా ఉంటే వీళ్ళు ఇంకా ఎక్కడో ఇంకా టెస్టింగ్ ట్రీటింగ్ కంటైన్మెంట్ సాధ్యమే కాదండి. దేశం అంతా మొత్తం కంటైన్ చేయాలి, ఇక ప్రతి ఇంటిని కంటైన్ చేయాలి. మేము అసెస్ చేస్తామని చెప్పినాం కదా, అంత ఈజీ కాదు. ఫస్ట్ నుంచేలే మొదలు పెడతామనేది అయితే కష్టం. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికి కూడా మా దగ్గర సరిగ్గా వ్యాక్సిన్కి ఇంత వస్తుంది అని చెప్పి సమాచారం వచ్చిన తర్వాత, ఎంత వస్తుంది రోజువారీగా తెలుసుకున్న తర్వాత అట్లనే ప్లాన్ చేస్తాం తప్ప ఇట్లా వేగ్గా చేసే ప్రసక్తి లేదు.
అంటే మాకు 10 లక్షల డోసులు వస్తాయని చెప్పి నేను అనుకున్నాము. దాన్ని బట్టి చూస్తాం మేము, ఇస్తాం చెప్తా. తెలంగాణ కాదండి, దేశం చేయాలి ఇది. ఒక రాష్ట్రం చేస్తే అది కాదు, ఇది దేశం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చేసుకోవాలి. ఇప్పటికైతే ఆలోచన లేదు. अरे हमारा उतना कम नहीं है हमारा राज, मा राष्ट्रम गंत मीन चिन्नगा लेदू. प्रजला प्राणालु कापाडनलो डब्बुल मुखं चूडदु प्रभुत्वं. मेमु कोनुकोले कादु, माकु चातगा कादु. कानी एंदुकु नुव्वु तप्पिंचुकुंटुन्नावु, नी कर्तव्यं एंदुकु तप्पिंचुकुंटुन्नावु? इंत पैंडमिक सिचुएशन लो कूडा एंदुकु डब्बुल मुखं चूस्तुन्नावु, एंदुकु चिन्नगा आलोचिस्तुन्नावु अनि अडुगुतुन्नां मेमु. ఒక రాష్ట్రం రేపు ఇంపోర్ట్ చేసుకోవాలి వ్యాక్సిన్, సాధ్యమైందా చెప్పండి? మాకు సరిపోదు. మేము మాకు 3.5 కోట్లు కావాలి. 3 నెలలు ఇవ్వాలనుకుంటున్నాం. 3.5 కోట్ల వ్యాక్సిన్ 3 నెలలు ఇవ్వాలనుకుంటున్నాం అనుకోండి, ఎంత రావాలి పర్ మంత్? 1 కోటి చిల్లర రావాలి. 1 కోటి 20 లక్షలు, 1 కోటి 30 లక్షలు రావాలి. ఈ 1 కోటి 30 లక్షలు ఇక్కడ దొరుకుతుందా చెప్పండి? దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ ఎవరేస్తారు? కేంద్ర ప్రభుత్వం కదా. పర్మిషన్ ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం కదా. ఇంకెలాడుతున్నా ఏమో ఇవ్వలేదో. సీరమ్ ఇది పూనా 300 రూపాయలు ఫిక్స్ చేసినది, రాష్ట్రాలు 300 ఇస్తామని చెప్పి ఒక్కొక్క రోజు మొన్న 600 అన్నారు, మొన్న ఒక 400 అన్నారు, 300 అన్నారు, రేపు 200 అంటారు. నేను ఒక మాట అంటున్నాను, ఇది ఎంతకు ఉత్పత్తి అవుతుందో నిర్ధారించలేమా? ఈ ప్రభుత్వానికి ఆ శక్తి లేదా, టెక్నాలజీ లేదా, అనుభవం లేదా? నిర్ధారించి వాళ్ళకు మీకు గింత అవుతుంది ఉత్పత్తి కాస్టు, ఇవో గింత నిర్ణయించుకోండి, గింతకి ఇవ్వండి అని చెప్పి అది లేదండి. ఇది ఇది జాతీయ విపత్తు కదా. ఇవాళ నేను రాత్రి ఒక ఆయన చెప్తుడు, 1 లక్ష రూపాయలు దొరికే ఆక్సిజన్ 10 లక్షలు కొన్నాను. ఇంకొక ఆయన చెప్పిండు, 5 లక్షల రూపాయలు కొనేటువంటి ఆక్సిజన్ 15 లక్షలు కొన్నాను. ఎట్లా చెప్పండి ఇది? మన దగ్గర ఉన్నటువంటి భారత్ బయోటెక్తో చర్చ జరిపినాము. రేపు ఉత్పత్తి కాబోయే ఇంపోర్ట్ చేసుకునేటువంటి రెడ్డి ల్యాబ్స్ కూడా మాట్లాడుతున్నారు. అదంతా సిఎస్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఉన్నది, ఆ పని అంతా చేస్తూ ఉంది. మాకు దాంట్లో ప్రతి దానికి ఒక కమిటీ ఉంది. ఆక్సిజన్ చూసే కమిటీ ఉంది, ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కమిటీ ఉంది, మందుల ప్రక్రియ చేసే కమిటీ ఒకటి ఉన్నది. ఇవన్నీ కమిటీస్ ఉన్నాయి. సిఎస్ గారి ఆధ్వర్యంలో దీన్ని సీఎం గారు ఇచ్చిన బాధ్యత నడుస్తూ ఉంది.